संजय कुमार मंडी जी जी बोलिए, आप शुरू कीजिए। धन्यवाद अध्यक्ष महोदय, अविश्वास प्रस्ताव पर मुझे बोलने का मौका दिया। धन्यवाद अध्यक्ष महोदय गारु, अविश्वासानी ప్రవేశపెట్టిన సందర్భంలో దానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఈ రోజు ప్రయత్నిస్తున్నాను। వాస్తవానికి ఈ అవిశ్వాసం ఎందుకు ప్రవేశపెట్టారో వాళ్ళకు కూడా క్లారిటీ లేదు అధ్యక్ష। అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టిన పార్టీ యొక్క నాయకుని యొక్క వ్యవహారాలు చూసిన తర్వాత ప్రపంచమంతా నవ్వుకుంటున్నారు అధ్యక్ష। ఆ నాయకుని యొక్క వ్యవహారాలు మనం అబ్జర్వ్ చేసి ఒకసారి చూడండి, ఒకసారి ఒకసారి ముద్దులు పెడతాడు, ఒకసారి ఫ్లైయింగ్ కి తీస్తాడు, ఒకసారి కౌగులు ఇచ్చుకుంటాడు, ఒకసారి కన్ను కొడతాడు। ఆయన వ్యవహారం చూస్తారా గజనీ గుర్తొస్తుందా గజనీ? ఆయన అంటున్నాడు సార్ భారత మాతను హత్య చేసినట్టు సార్, భారత మాత హత్య జరగ సార్, భారత మాత హత్య ఇప్పుడు జరగ సార్, ఈ భారత మాతను కాపాడడానికి ఇంటోడైనా బయటోడైనా భారత మాత వైపు కన్నెత్తి చూస్తే కళ్ళు పీకి బొండ పెట్టే హీరో ఈ దేశ ప్రధానమంత్రి ఆదరణీయ నరేంద్ర మోడీ సార్। ఏమైతే సార్ వీళ్ళతోని ఏంగా సార్, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన నాయకులు ఇలా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే ప్రజలు సహించే స్థితిలో సార్? ఏ కాంగీ సార్, బెంగాల్ కా దీదీ, ఏ కాంగీ బీహార్ కా జేడీ, ఢిల్లీ కా కేజీ ఔర్ తెలంగాణ కా కేడీ, వీళ్ళతోని ఏం గాస్తారు? వీళ్ళతోని ఇది కేవలం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ప్రయత్నిస్తున్న ఏకైక ప్రభుత్వం నా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనే విషయాన్ని అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టిన ఈ పార్టీలు గుర్తుంచుకోవాలి సార్। కాంగ్రెస్ పార్టీ నాయకుడు వచ్చింది సార్, నిక్కర్ పార్టీ అంటారు సార్, భారతీయ జనతా పార్టీ నిక్కర్ కింగ్ లిక్కర్ కింగ్ అంటారు సార్, లిక్కర్ తో సంబంధం లేదు వాళ్ళకే సార్, లిక్కర్ తో సంబంధం కాంగ్రెస్ పార్టీకి సార, భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ సార్। ఈ దేశంలో సనాతన ధర్మాన్ని సంస్కృతి సంప్రదాయాన్ని హిందూ సమాజాన్ని సంఘటన చేసే దేశభక్తి క్రమశిక్షణ గల ఏకైక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సార్। ఉదయం లేస్తాం సార్, భగవద్ ధ్వజాన్ని ప్రతిష్ఠిస్తాం సార్, నిక్కర్ పేరుతోనే అవమాన పరుస్తాం సార్, నమస్తే సదా వచ్చలే మాతృభూమే, త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోహం, మహామంగళే పుణ్య భూమే తదర్థే పతత్వేషకాయోర్ నమస్తే నమస్తే అని భారత మాత యొక్క భగవద్ ధ్వజాన్ని ప్రతిష్ఠించి భారత మాతను తలిచి కొలిచి ఆరాధించే సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సార్। అలాంటి స్వయం సేవక్ సంఘ్ ను ఇలా కాంగ్రెస్ పార్టీ అవమానిస్తే పుట్టగతులు అనే విషయాన్ని గుర్తుంచుకోండి సార్।